వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థాంక్యూ. అంటే మొదటి అడుగు వేయాలి అని మన పెద్దలు చెప్తుంటారు కదా, అలాగే ఇక్కడ మొదటి దశని ప్రారంభించండి అనేసి మనకి చెప్తున్నారు. అలాగే అసలు మొదటి దశ ఎందులో వేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు న్యూ అసోసియేట్స్. ఇది మీ విజయం దిశగా మొదటి అడుగు వేయండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, ఏదైనా మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ దిశగా మీరు మొదటి అడుగు వేయండి అనేసి చెప్తూ ఉన్నారన్నమాట. మీరు ఆల్రెడీ ఐఎంసీలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఇక ఐఎంసీ పేరుని అక్కడ మనం మెన్షన్ చేయలేదు. మీరు ఈ బిజినెస్లో ఎందుకున్నారు, దీని మీద మీకు క్లారిటీ ఉందా? ఆల్రెడీ మనం చాలాసార్లు మనం డిస్కషన్ చేసుకుందాం, ఒక మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి లగ్జరీ లైఫ్ అనిపించాలి, ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, విదేశీ యాత్రలు కూడా మనం సరదాగా తిరగాలి అనేది మన యొక్క గోల్ అనమాట. ఇక్కడ అందుకనే అందమైన ఇల్లు, లగ్జరీ కారు, పిల్లల విద్య, విదేశీ పర్యటనలు, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక భద్రత, ఇంకా చాలా కోరికలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి అనేసి ఇక్కడ మనకి సూచిస్తుంది అనమాట ఈ పేజీ. ఇక ఒకవేళ అవును అయితే మీకు పరిచయం చేసిన వ్యక్తిని మీకు ధన్యవాదాలు తెలియచేయండి. ఎస్, ఈ యొక్క బిజినెస్ని ఎవరైతే మీకు పరిచయం చేశారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి అని ఈ యొక్క పేజీ మనకి సూచిస్తుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కావాలి అని మీకు అనిపిస్తే ఇది రైట్ వే అనేసి ఈ యొక్క ఉద్దేశం అన్నమాట. రైట్ వే ఎందుకంటే మీరు సరైన ప్రదేశంలో ఉన్నారు. ఎస్, మీరు ఈ కోరికలన్నీ తీర్చడానికి రైట్ ప్లాట్ఫామ్లో మీరు ఉన్నారు అనేసి మనకి చెబుతూ ఉందన్నమాట. అంటే ఇవన్నీ సాధించడానికి మీరు ఒకసారి ఆలోచించండి, మీరు చేసే పనులే కనుక మీరు ఒక 10-20 సంవత్సరాలు లేదా ఒక 50 సంవత్సరాలు కష్టపడితే ఇవన్నీ వస్తా అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల క్రితం కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 3,100 ఉండేది. ఇప్పుడు జాయిన్ అయితే 40,000 చిల్లర ఉంది ఇప్పుడు కానిస్టేబుల్కి, కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్కి. అప్పుడేమో జస్ట్ 250 రూపీస్ నుంచి 300 కింటా బియ్యం ఉండేవి, కానీ ఇప్పుడు 5,000 కింటా బియ్యం ఉన్నాయి. అప్పుడు 2 రూపాయలు రూపాయినారు ఉండే టమాటాలు కేజీలు, ఇప్పుడు 15 రూపాయల నుంచి 30 రూపాయలు 50 రూపాయలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్కొక్కసారి టమాటాలు. అదనమాట పరిస్థితి. అలాంటి అలాంటి సిచ్యువేషన్ అంటే మనం ఒక 20 సంవత్సరాలు చేస్తే ఎంత డబ్బులు వస్తాయని ఆలోచిస్తాం కదా, అలా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు టైంతో పాటు టైం ఎలా గడిచిపోతుందో రేట్లు కూడా అలానే పెరుగుతూ ఉంటాయి. నువ్వు సంపాదించింది దేనికి అక్కడికి రాదు, అక్కడికి రాదు. కాబట్టి ఈరోజే నువ్వు వీటిని సంపాదించాలి. ఇప్పుడు మీరు విజయం సాధించాలనుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఏకైక మంత్రం, మీరు విజయం సాధించాలంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఏకైక మంత్రం అనమాట. ఏకైక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు పెద్దగా చదువు అవసరం లేదు, మీకు పెద్దగా అందంగా ఉండాల్సిన అవసరం లేదు, మీకు 6 అడుగులు హైట్ ఉండాల్సిన అవసరం లేదు, మీరేమీ స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదు, మీరు బాగా మాట్లాడాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఇన్ని లేకపోయినా కూడా జస్ట్ మీకు కోరిక, మనం 3 మాటలు అనుకుంటాం ఎప్పుడు, ఓపిక, తీరిక, కోరిక ఉంటే చాలు. అవి కంపల్సరిగా మనకి ఉంటే గనక ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది 100% రైట్ ప్లాట్ఫామ్ అనేసి ఈ యొక్క పేజీ కూడా మనకి క్లియర్గా చెబుతుంది. అలాగే మరింత మంది కస్టమర్లను తయారు చేయండి. అండ్ మీరు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మరింత మంది కస్టమర్లను మీరు తయారు చేయండి, మీరు ఆ తర్వాత తయారు చేసిన అసోసియేట్స్ ద్వారా ఎక్కువ మంది అసోసియేట్స్ని వచ్చే విధంగా వారిని తయారు చేయండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇందులోకి ఎక్కువ కస్టమర్లు తీసుకురావాలి, అలాగే మనం తీసుకొచ్చిన కస్టమర్ల చేత ఎక్కువ మంది మళ్ళా అసోసియేట్స్, మళ్ళా కస్టమర్లు వచ్చే విధంగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. అలా చేయగలిగితే కనుక మనం సక్సెస్ ఫార్ములా సరైన రూట్లో మనం వెళ్తున్నట్టు లెక్క అనేసి ఇక్కడ ఈ పేజీ మనకి చూసిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మరింత మంది వ్యక్తులను స్పాన్సర్ చేయడం మీరు ఎలా ప్రారంభించవచ్చు, మీరు ఎక్కువ మందిని స్పాన్సర్ చేయాలంటే ఏ విధంగా చేయాలనే దాని మీద ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. 3 ముఖ్య దశలు ఇచ్చాడు. ఆ 3 ఫస్ట్ జాబితా వచ్చేసి 1 జాబితా తయారు చేయండి. అంటే ఒక లిస్ట్ తయారు చేసుకోండి.
అంటే ఎవరికి ఈ యొక్క బిజినెస్ చెప్పాలనేది ఒక లిస్ట్ తయారు చేయండి. రెండోది వచ్చేసి వారిని సాధ్యమైనంత త్వరగా కలవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, రెండోది వచ్చేసి వాళ్ళని సాధ్యమైనంత త్వరగా మనం కలవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మూడోది వచ్చేసి ఫాలో చేస్తూ జాయినింగ్ ఇవ్వండి. అంటే వాళ్ళని ఫాలో చేస్తూ జాయినింగ్ అంటే ఇందులోకి ఈ సిస్టంలోకి తీసుకొని రండి. వాళ్ళతో తరచుగా మాట్లాడుతూ వారిని ఈ సిస్టంలోకి వచ్చే విధంగా వాళ్ళని తయారు చేసుకోండి. అలాగే ప్రిపేర్ ఏ లిస్ట్, ప్రిపేర్ లిస్ట్ గెట్ స్టార్టెడ్ ప్రోగ్రామ్ ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇది మనకి అతి పెద్ద జాబితా, అతి పెద్ద నెట్వర్క్ని సృష్టిస్తుందట. అతి పెద్ద జాబితా ఎవరైతే లిస్ట్ అనగానే మన వాళ్ళు చాలామంది భయపడిపోతారు. లిస్టా సార్, నాకు ఎవరు తెలియదు సార్, సార్ అని పేపర్ మీద ఏదో పేపర్ ఇచ్చారు కదా, పెన్ ఉంది కదా అనేసి జస్ట్ ఒక మూడు నాలుగు పేర్లు లేదా ఒక పది పేర్లు లేదా ఒక ఇరవై పేర్లు రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ జాబితా రాస్తావో అతి పెద్ద జాబితా, అతి పెద్ద నెట్వర్క్ దిశగా మనల్ని తీసుకెళ్తుందట. మరింత మందిని ఎంచుకోండి, తద్వారా ఎక్కువ మందిని జాయిన్ చేయండి. అదే సింపుల్గా పైన చెప్పిన దాన్నే ఇక్కడ కొంచెం వివరంగా చెప్పాడనమాట. మరి ఎక్కువ మందిని మీరు రాయండి, లిస్ట్ రాయండి. వాళ్ళ ద్వారా మీరు వాళ్ళని త్వరగా ఎక్కువ మందిని జాయిన్ చేయండి. అంటే ఎక్కువ మందిని మీరు రాసుకోవటం వల్ల ఎక్కువ మందిని జాయిన్ చేయించగలుగుతారు. ఎక్కువ మందిని జాయిన్ చేయించడం వల్ల మీకు ఎక్కువ లాభాలు ఉంటాయనేసి ఈ యొక్క మనకి పాయింట్ చెప్తూ ఉంది. అది లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే, మీరు మ్యారేజ్కి మీరు ఎలా లిస్టు తయారు చేస్తారో ఆ విధంగా మీ లిస్టుని తయారు చేయండి. మ్యారేజ్ అనగానే మనకి సార్ 200 కార్డులు సరిపోవు సార్, 1000 కార్డులు కావాలి లేదా 2000 కార్డులు కావాలని మనం చెబుతాం. అంటే ప్రతి ఒక్కరికి మనకి జస్ట్ మొహపరిచి ఉన్నా కూడా అందరికీ మనం పెళ్లి కార్డు ఇచ్చి రండి సార్, మన ఇంటి పక్కన వాళ్ళని, మన పక్కన మన ఇంట్లో మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. కానీ ఈ యొక్క బిజినెస్ చెప్పేటప్పటికి మాత్రం వాళ్ళందరికీ చెప్పలేము. కానీ వాళ్ళందరికి కూడా చెప్పాలి అనేసి ఇక్కడ చెబుతుంది. వాళ్ళని కూడా లిస్టులో రాయాలనేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అసలు ఫస్ట్ జాబితాను తయారు చేయాలి ఎలా, కరెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే, యు ఫస్ట్, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది వైట్ కలర్ లో యు అంటే మనం అనమాట. మనం ఉన్నాము, ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసాము. మన కానించి ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే హాట్ మార్కెట్. హాట్ మార్కెట్ అనగానే ఈ యొక్క మనం కాన్సెప్ట్ చెప్పగానే, ఓరే బాబు ఇలాంటి కాన్సెప్ట్ గురించే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు దొరుకుతుందా, ఇంత మంచి కాన్సెప్ట్ అందులో నీ ద్వారా వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ రోజే ఈ నిమిషమే ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాము అనేసి అనేవాళ్ళు హాట్ లిస్ట్ అనమాట. తర్వాత వామ్ లిస్ట్, మనకి వామ్ మార్కెట్ అనమాట. వామ్ మార్కెట్ అంటే మనకి ఈ బిజినెస్ గురించి మనం చెప్పగానే, అవునా నేను కూడా విన్నాను, చేద్దాం అయితే, ఓకే ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళని మనం వామ్ లిస్ట్ అంటాం. తర్వాత కూల్ మార్కెట్. కూల్ మార్కెట్ వచ్చేసి, అవునా ఈ బిజినెస్ అలా ఉంటుందా, నాకు ఎప్పుడు తెలియదే, ఇలాంటి ఎప్పుడు రాలేదే అనే వాళ్ళు మనకి కూల్ మార్కెట్ అనమాట. వాళ్ళని వాళ్ళు కొంచెం లేట్ అయినా కూడా చిన్నగా వస్తూ ఉంటారు, జస్ట్ మనం టచ్ చేసి అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటే చాలు, అలాంటిది అనమాట. తర్వాత ఫ్రెష్ మార్కెట్. ఫ్రెష్ మార్కెట్ అనగానే కొత్తగా అసలు ఈ యొక్క బిజినెస్ గురించి మనం కూడా ఎవరికి తెలియని వ్యక్తులు, అంటే మనకు కూడా తెలియని వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కదా, బస్సులలోనో లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్లలోనో పరిచయం అవుతూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తుల్ని ఫ్రెష్ మార్కెట్ అంటాం. అలాంటి వ్యక్తులను కూడా మనం చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మనం అంటే సెల్ఫ్గా ఈ బిజినెస్ మీద పూర్తి స్థాయిలో నీకు నమ్మకం ఉండాలి, తర్వాత హాట్ లిస్ట్ని కలవాలి, తర్వాత వామ్ లిస్ట్ని కలవాలి, తర్వాత కూల్ లిస్ట్ని, తర్వాత ఫ్రెష్ మార్కెట్లోకి మనం వెళ్ళాలి. హాట్ మార్కెట్ అంటే ఎవరు, హాట్ మార్కెట్ అంటే ఎవరంటే కుటుంబం మరియు స్నేహితులు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం మరియు స్నేహితులు, తెలిసిన వ్యక్తులు, మనలా ఆలోచించే వ్యక్తులు. మనలా అంటే ఈ నెట్వర్క్లో మనం సక్సెస్ అవుతాము అనుకున్న వ్యక్తులు అనమాట. మనలా ఆలోచించే వ్యక్తులు, మనల్ని నమ్మే వ్యక్తులు, మనం నమ్మే వ్యక్తులు ఉన్నారు. చూసుకోండి, అంటే కొంతమందికి మన మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది, కొంతమంది మీద మనకు నమ్మకం ఉంటుంది అనమాట, అలాంటి వ్యక్తులు. తర్వాత మన నిర్ణయాలను ఎప్పుడు ఏకీభవించే వాళ్ళు. మన వాడు చేశాడు అంటే కరెక్ట్రా, వాడు పర్ఫెక్ట్గా చేస్తాడు ఏ పనైనా అనే వాళ్ళు ఉంటారు చూశారు మన సర్కిల్లో, అలాంటి వాళ్ళు అనమాట. అలాగే మీకు అత్యంత దగ్గర బంధువులు లేదా స్నేహితులు, అత్యంత దగ్గర బంధువులు మరియు స్నేహితులు అనమాట, వారి స్నేహితులు అలాగా. ఇక వార్మ్ లిస్ట్, వార్మ్ మార్కెట్లో ఉండే వాళ్ళు ఎవరెవరంటే, మీరు ఎవరో తెలిసినా
వ్యక్తులు అంటే జస్ట్ మనం ముఖ పరిచయం ఉంటుంది అలాంటి వ్యక్తులు అనమాట. వారికి మీ పేరు తెలుసు, అంటే కొంతమంది సుందరం అనే పేరు విన్నానండి అనే వ్యక్తులు అనమాట. మీ గురించి కొంచెం తెలిసిన వాళ్ళు, సార్ మీరు అవును చెప్పాడు మా బాబాయ్ చెప్పాడు మీరు కూడా మా బంధువు అవుతారంట కదా, మా దూరపు చుట్టాలు మీ గురించి పోయిన సంవత్సరమే తెలుసుకున్నాను సార్ అని అలాంటి వ్యక్తులు అనమాట. తర్వాత మీకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులు అయితే పెద్దగా ఇంట్రాక్షన్ ఉండదు అనమాట, అంటే జస్ట్ తెలుసు కానీ ఎప్పుడు కూడా ముఖపరిచయం లేదు అలాంటి వాళ్ళు అనమాట. తర్వాత ఇంట్రడక్షన్ ఉన్నప్పటికీ ఎప్పటికీ చాలా పరిమితంగా ఉండేవాళ్ళు, అంటే చాలామంది చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా. అంటే మన బంధువులు కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మనకి ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాం కానీ మనకి తక్కువ మాట్లాడుతూ ఉంటాం, అంటే అంత బంధవ్యం అనేది వాళ్ళతోటి మనకు ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు రిలేషన్షిప్ అనేది వాళ్ళతోటి మనకి పెద్దగా ఉండదు, అలాంటి వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు. ఇది వార్మ్ లిస్ట్లోకి వస్తుంది. మీ బంధువులు ఆఫీసు సహోద్యోగులు దగ్గరలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు కాలేజీ క్లాస్మేట్స్ మొదలైన వారు వీరిని కూడా మనం వామ్ లిస్ట్ కిందకే తీసుకొచ్చాం. తర్వాత ఫంక్షన్లో కలిసే వ్యక్తులు, తర్వాత జాబితాను తయారు చేసేటప్పుడు ఎక్కువ మందిని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అసలు జాబితాలోనే తక్కువ మందిని తీసుకుంటే ఇక మనం అంటే మనల్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి జాబితాని కంపల్సరిగా ఎక్కువ మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత సంగతి ఫస్ట్ అయితే నువ్వు పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట అది. తర్వాత కూల్ మార్కెట్, కూల్ మార్కెట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీ పేరు తెలియని వ్యక్తులు అంటే మీరంటే అసలు మీ పేరు తెలీదు ఎవరు ఏమనేది తెలీదు, మీతో ప్రత్యేక సంబంధం లేని వ్యక్తులు, అసలు వాళ్ళకి మనకి సంబంధం లేని వ్యక్తులు, మీరు వ్యక్తిగతంగా కూడా వారికి తెలియదు. తర్వాత పాలవాడు పేపర్ మ్యాను స్కూల్ టీచరు ఇలాంటి వాళ్ళు, తర్వాత కూరగాయల అమ్మకందారుడు డాక్టరు కాలనీలో నివసించే వ్యక్తులు మొదలైన వారు, వీళ్ళంతా కూడా కూల్ మార్కెట్ అనమాట. అంటే చెప్తే లైట్గా తీసుకుంటారు అనమాట. అవునా సార్, సరే సార్ చూద్దాంలేండి, ఇంట్లో ఒకసారి కనుక్కొని చెప్తాలేండి, లేదంటే నేను ఒకసారి ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటాలేండి, ఇలాగా అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన గురించి వాళ్ళకి తెలియదు, మన బిజినెస్ గురించి కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి. ఇక ఫ్రెష్ మార్కెట్, మీకు తెలియని వ్యక్తులు ఫ్రెష్ మార్కెట్ కిందకే వస్తారు. తర్వాత మాల్లో నడుస్తున్నప్పుడు మీరు ఎవరిని కలుస్తారు, ఒక పెళ్లిలో కలిసినా కూడా మాల్లో నడుస్తున్నప్పుడు, అంటే ఏదన్నా మార్కెట్ అంటే బట్టల మార్కెట్లో కావచ్చు లేదా వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో కావచ్చు నడుస్తున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు కదా సరుకులు, అలాంటప్పుడు మనం మాటా కలిపి కూడా వాళ్ళని ఇందులోకి తీసుకురావచ్చు అనమాట. వీళ్ళంతా ఫ్రెష్ మార్కెట్. తర్వాత ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్లలో కలిసే వాళ్ళు కూడా, తర్వాత రైలు బస్సు లేదా ఆటో లేకపోతే ఇంకా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా మనకి కలుస్తూ ఉంటారు. చాలామంది బైక్ లిఫ్ట్ అడుగుతూ ఉంటారు లేదా మనమే వాళ్ళ లిఫ్ట్ అడుగుతూ ఉంటాం బైక్ లిఫ్ట్, అలాంటప్పుడు కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళంతా కూడా ఫ్రెష్ మార్కెట్ కిందకు వస్తారనేసి మనకి ఈ పేజీ చెప్తుంది. తర్వాత యాక్టివ్ టైమ్, ఈ యొక్క బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే యాక్టివ్ టైమ్ అనేది మనం పెట్టుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటారు కదా, అందులో యాక్టివ్ టైమ్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి. యాక్టివ్ టైమ్ అంటే కుటుంబ సంబంధాలు, సభ్యులు మరియు బంధువులు, ఫ్రెండ్స్, క్లబ్, ఫ్రెండ్స్, సొసైటీ, బిల్డింగ్, నివాసులు అంటే బిల్డింగ్లు అంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఆఫీస్ పీపుల్స్, ట్యాక్స్ ప్లానర్స్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాం కదా వాళ్ళు, స్టాక్ బ్రోకర్స్. ఈ స్టాక్ బ్రోకర్స్ అంటే మనకి ఈ స్టాక్ మార్కెట్లో పనిచేస్తుంటారు చాలామంది, షేర్స్ పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అంటుంటారు కదా వాళ్ళు. తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్లు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, తర్వాత మాల్స్లో మనం పర్చేస్తులు, తర్వాత ట్రావెలింగ్ అండ్ బస్, తర్వాత హోటల్కి వెళ్ళండి అంటే హోటల్లో కూడా మనకి పరిచయస్తులు అవుతూ ఉంటారు అనమాట. మత వృత్తి స్నేహితులు అంటే చాలామంది మన వారి యొక్క మతాల్లో కొంచెం ఎక్కువగా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు అనమాట, అంటే మతానికి సంబంధించిన కార్యక్రమాలలో అలాంటి ఫ్రెండ్స్ని కూడా మనం వాళ్ళని మనం కంపల్సరిగా ఈ యొక్క బిజినెస్ గురించి మనం చెప్పొచ్చు అనమాట. క్రీడా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, తర్వాత బిజినెస్ సెమినార్స్కు వెళ్ళండి, తర్వాత ఎగ్జిబిషన్లకు వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్స్, తర్వాత పెళ్ళి జీ వినోద కేంద్రాలు, తర్వాత ఇరుగు పొరుగు వారు, సామాజిక సమావేశాలు, అతిథులకు ఆహ్వానించేవారు. సామాజిక సమావేశాల్లో కూడా చాలామంది బయటనే నిల్చొని అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు. అంటే వీళ్ళందరినీ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారంటే వాళ్ళకి లగ్జరీగా బతకడము
ఈ యొక్క ఈ మనం చెప్పిన వాటిలలో ఉండే వాళ్ళు కొంచెం లగ్జరీగా బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచిస్తూ ఉంటారు, 10 మందితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు, 10 మందిని నా ఫ్రెండు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఈజీగా మనం ఈ సిస్టంలోకి తీసుకురావచ్చు అనేసి మనకు ఈ యొక్క పేజీ చూపిస్తుంది. దాన్ని యాక్టివ్ టైం అనమాట. మీరు ఆ టైంలో వాళ్ళతోటి డిస్కషన్ చేసేది చాలా యాక్టివ్ టైం అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉంది. తర్వాత వాటిని హాట్, వార్మ్, కోల్డ్ మరియు ఫ్రెష్ మార్కెట్ లో మీరు విభజించాలి. అంటే మీరు కాసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళు మనకి బిజినెస్ పనికి వస్తారా లేదా కొంచెం ఆలోచిస్తారా లేకపోతే మన మాటని కొన్ని రోజులు అలా పోస్ట్ పోన్ చేస్తారా ఇలాంటి అన్ని కూడా మీరు వెంటనే జాయిన్ చెప్పగానే జాయిన్ అయిపోతారా, ఇలాంటి లిస్ట్ అంతా కూడా మీరు తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే వాటిల్లో వాళ్ళతోటి మాట్లాడిన విధానాన్ని బట్టి, వాళ్ళు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అన్నమాట అది. అలాగ మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే ఈ విధంగా జాబితాను సిద్ధం చేస్తే మీకు లాభం ఉంటుందనుకుంటున్నారా? అంటే ఇలాగ జాబితాను తయారు చేస్తే లాభం ఉంటుందా సార్ మీరు మీరు మీకేం చెప్తూనే ఉంటారు అని మీరు అనుకుంటే గనక ఒక్కసారి మనం ముందు పేజీలో చూద్దాం. అలాగే మీ జాబితాలో ఎంతమంది ఉంటారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, ఇలాగా మీ జాబితా మీరు ఎంతమందిని రాసుకున్నారు రాసుకోండి మీరు తర్వాత. అలాగే జాబితాని ఎలా తయారు చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఒక ఫార్మెట్, జాబితాని ఎలా తయారు చేయాలి, జాబితా చేర్చవలసిన విషయాలు. ఫస్ట్ సీరియల్ నెంబర్, పేరు, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత వయసు, వాళ్ళ వయసు ఎంత, తర్వాత వాళ్ళు బంధువు అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మనకి ఫ్రెండ్స్ అవుతారు, ఏ విధంగా మనకి పరిచయం అయ్యారు అనేది ఇక్కడ మనం క్లియర్గా రాయాలన్నమాట. తర్వాత వృత్తి, వాళ్ళు చేసే జాబ్ ఏంటి. తర్వాత వచ్చేసి అతిథి యొక్క లక్షణాలు, అభిరుచులు గుర్తుపెట్టుకోండి, వారి యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు మనకి, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏ దేనికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు, వీటన్నిటి మీద కూడా మీరు ఒకసారి రాయాలన్నమాట ఈ పేరుకి ఎదురుగా. అలాగే మార్కెట్ టైపు అంటే వాళ్ళు, తర్వాత మనం వాళ్ళతో మాట్లాడతాం కదా, మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ లిస్ట్లోకి వచ్చారు, హాటా, వామా, లేకపోతే కూలా, ఇలాగా అనేది మనం అక్కడ రాసి పెట్టుకోవాలి. తర్వాత నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకు ఉందా. చాలామంది చెప్పగానే అవునా సార్ బాగుందా ఓకే ఒకసారి నేను చెప్తాలండి మీకు, నేను లేదంటే ఒకసారి నేను ఆ డీటెయిల్స్ పంపించండి నేను ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. కొంతమంది ఏమో ఇంట్లో కూడా డిస్కషన్ చేయాలండి, ఇంట్లో డిస్కషన్ చేసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము అనేసి, తర్వాత ఇప్పుడు కాదులేండి నేను ఇప్పుడు వేరే పనిలో బిజీగా ఉన్నాను, ఇట్లాగా చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏ టైప్ అనేది కూడా మనం ఇక్కడ మన అంటే మన ఎస్టిమేషన్ రాసి పెట్టుకోవాలి అంతే, వాళ్ళకి మనం డైరెక్ట్గా మన ఎస్టిమేషన్ రాసి పెట్టుకోవాలన్నమాట అంతే. అంటే ఇలా రాసి పెట్టుకోవటం వల్ల వారి యొక్క గుణగుణాలన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఏ టైపు మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళతోటి మనం వాళ్ళని డీల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట అది. అలాగే ఇక్కడ మనం స్టార్ట్ ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో మనం హాట్ లిస్ట్ నుంచి, హాట్ మార్కెట్ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. హాట్ మార్కెట్, వామ్ మార్కెట్, కూల్ మార్కెట్, ఫ్రెష్ మార్కెట్లోకి లాస్ట్ ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెష్ మార్కెట్లోకి వెళ్ళామంటే ఇక మనం సక్సెస్ అయిపోయినట్టే అనమాట. కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం ఈ యొక్క స్టెప్స్ని, ఈ యొక్క ఫార్ములాని పాటించాలి అనేసి మనకి ఈ యొక్క పేజీ చూపిస్తూ ఉంది. జాబితాను తయారు చేయడం యొక్క ప్రాముఖ్యత, అంటే జాబితాని తయారు చేసేటప్పుడు ఏ విధమైనటువంటి మీరు ప్రిన్సిపల్స్ పాటించాలి అనేసి ఇక్కడ మనకి ఇస్తుంది. తద్వారా మీరు సమీప మరియు ప్రియమైన అందరికీ ఈ అద్భుత అవకాశాన్ని ఇస్తారు, మీరు వాటిని కోల్పోతారు. అంటే మీరు ఈ జాబితాని తయారు చేయడం వల్ల మీకు మీ యొక్క సమీపంలో ఉన్న వాళ్ళకి, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్కి అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. మీరు అలా కల్పించలేదనుకోండి మీరు ఆ అవకాశాన్ని కోల్పోతారు, వాళ్ళు కూడా కోల్పోతారు అన్నమాట ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అంతే. ఎందుకంటే నాకు ఈ యొక్క అవకాశం అత్తరసారి ఇవ్వలేదనుకోండి, నేను ఈ యొక్క మంచి లైఫ్ని నేను ఇప్పుడు పోగొట్టుకునేవాడే కదా, అందరిలాగా నేను కూడా డ్యూటీ చేసుకుంటూ ఉండేవాడిని కదా, ఇప్పుడు టెన్షన్గా ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు కదా, నాకు సారు అవకాశం ఇవ్వబట్టే కదా. తర్వాత విషయం, మనం చెప్పడం మన
మంచితనం అనమాట. అంటే మనకున్న ఒక సదావకాశాన్ని మనం ఉపయోగించుకుంటాం, రావటం రాకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ మీరు హార్ట్ఫుల్ గా చెప్తే కనుక కంపల్సరీగా వస్తారు నమ్మకంతో. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, తద్వారా వివాహ ఆహ్వాన జాబితాను తయారు చేసే సమయంలో మనం మిస్ అయిన వ్యక్తులు మీ అంటే మనం వివాహానికి కూడా పిలవని వ్యక్తులు కూడా వాళ్ళ పేర్లు కూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట, మిస్ కాకుండా ఉంటాయి అనేసి జాబితా ముందుగానే ప్రిపేర్ చేయటం వల్ల మనకి అది కూడా మిస్ కాదు అనేసి మనకి ఇక్కడ ఈ పేర చూపిస్తుంది. తర్వాత జాబితాను తయారు చేయడం క్రమబద్ధమైనది విధంలో సహాయపడుతుంది. అంటే జస్ట్ మీకు జాబితాను తయారు చేయడం వల్ల హాట్ ఎవరు, వామ్ ఎవరు, కోల్డ్ ఎవరు, ఫ్రెష్ ఎవరు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట జాబితా తయారు చేయడం వల్ల. తర్వాత జాబితా తయారీ ప్రాసెస్ ప్రాస్పెక్ట్ని సంప్రదించేటప్పుడు సంబంధించిన సమాచారం మొత్తం మనకి అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ జాబితా తయారు చేసుకున్నాం కాబట్టి సుందరాన్ని కలవాలనుకుంటున్నాం. సుందరరావు ఏం చేస్తాడు, ఓకే హెడ్ కానిస్టేబులా, ఓకే సుందరరావుకి డబ్బంటే ఆశ ఉందా లేదా, సుందరరావుకి ఏమన్నా కోరికలు ఉన్నాయా, సుందరరావు ఏమన్నా మందు తాగుతాడా, సిగరెట్ తాగుతాడా, లేదా టీ అలవాటు ఉందా, ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతాయన్నమాట. కాబట్టి దాన్ని బట్టి సుందరరావుని డీల్ చేయడం చాలా ఈజీ అవుతుంది, మనకి ఈజీ అవుతుంది అన్నమాట. తర్వాత మీ నెట్వర్క్ కొరకు మీ యొక్క పైప్ లైన్ని మీరు సిద్ధం చేయవచ్చు అనమాట. ఇలా జాబితా తయారు చేయడం వల్ల మీ నెట్వర్క్ పైప్ లైన్ని మీరు తయారు చేయొచ్చు. నెట్వర్క్ పైప్ లైన్ అనగానే నెట్వర్క్ పైప్ లైన్ ఇప్పుడు దాకా మేము వినలేదే అనుకోవద్దు సార్. నెట్వర్క్ పైప్ లైన్ అంటే జస్ట్ ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు చెప్తాను. నెట్వర్క్ పైప్ లైన్ అంటే ఏం లేదు, ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళిద్దరి పని ఏంటంటే ఊరు మొత్తానికి కూడా ఒక్కొక్క బిందె మంచినీళ్ళు, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద కొలను ఉంది, ఆ కొలంలో అక్కడి నుంచి వాటర్ మోసుకుంటూ వచ్చి ఇక్కడ ఇంటికి ఒక బిందెగాడికి వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇంటికి ఒక బిందె వాటర్ ఇచ్చినందుకు గాను ₹1 డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగా రోజు మొత్తం మీద వాళ్ళు ఒక 500 బిందెలు మోస్తూ ఉంటారు, చెరువు 250 బిందెలు. దానివల్ల వాళ్ళకి చెరువు ఒక ₹250 డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ సాయంత్రం దాకా పడుతుంది, సాయంత్రం కల్లా కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, గుంజుతూ ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అన్నమాట. దానివల్ల చాలా సమయం వేస్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, లేకపోతే అలా బయటికి వెళ్ళి కొంచెం మంచి బట్టలు కొనుక్కోవాలన్నా, లేదా ఒక సినిమా చూడాలన్నా, ఇంకేది చేయాలన్నా కూడా వాళ్ళకి టైం అనేది సరిపోదు. అమ్మో ఈ గంట మిస్ అయితే ₹1 మిస్ అవుతుంది కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏర్పడుతూ ఉంది. అయితే అందులో ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఏంటో ఆలోచన అంటే, అరే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పాడు మనం పైప్ లైన్ ద్వారా పైపులు కనుక వేసేసి ఊరు మొత్తానికి 1.5 కిలోమీటర్ ఉంది కదా, కిలోమీటర్ లోపే ఉంది కదా, మనకి పైప్ లైన్ వేసుకొని ఇక్కడ మోటార్ బిగిస్తే ఇక్కడే మనం కరెంటు మీద నడుస్తుందట, అది స్విచ్ చేస్తే గంటకి 1000 బిందులైనా కూడా మనం నింపచ్చంట, 1000 బిందులైనా కూడా మనకి ₹1000 వస్తాయి. అలాగా మనం రోజు మొత్తం మీద 5-6 గంటలు ఆడిచ్చినా కూడా మనకి 5-6 వేలు వస్తాయి. కాకపోతే అంత కొనుక్కోపోయినా కూడా రోజుకి అయితే 1000 రూపాయలు వస్తాయి కదా, మనకి 200 మిషన్కి తీసేసిన, 500 మన ఈ పైప్ లైన్కి తీసేసిన, మిగతా డబ్బులన్నీ మిగులుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది కదా, అప్పుడు మనకి బల్క్గా డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులతోటి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మనం రిచ్ పర్సన్స్ అవ్వచ్చురా అనేసి ఫ్రెండ్ చెప్తే వాడు, అరే ఇప్పుడు పైప్ లైన్ వేయాలంటే అక్కడి నుంచి తోవుకుంటా రావాలి, ఇప్పుడు అక్కడి నుంచి తోగుకుంటా రావాలి అంటే ఇప్పుడు దానికి సమయం కేటాయించాలి, ఇప్పుడు మనం బిందెలు మోయకుండా మనం ఆపితే మనకి డబ్బులు పోతాయి, అంటే ఇంట్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు మళ్ళా గుంత తవ్వి పైపులు కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి అవి వేస్తే రేపు పొద్దున ఎవడన్నా కొంటాడో కొనడో ఏమో, ఎందుకు వచ్చిన బాధ, నా వల్ల కాదురా, నాకొద్దు, నువ్వు కావాలంటే చేసుకో అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పేశాడంట. చెప్పగానే మనోడు ఆగలేదు, మనవడు వస్తే వచ్చాడు లేకపోతే లేదనేసి మనవడు ఒక 3 నెలలు కష్టపడి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక 2 మీటర్ల లోతు గొంతు తోగుకుంటూ వచ్చేసి తర్వాత పైపులు కొనుక్కొని ఒక 70-80 వేలు పెట్టి బయట నుంచి ఒడ్డుకి తెచ్చుకొని ఒక పైపు ప్లాస్టిక్ పైపులు వేసుకుంటూ వచ్చేసి ఊళ్ళో తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాడు. ఒక పెద్ద మోటార్ తీసుకొచ్చేసి బిగించేసుకున్నాడు. ఆ బిగించేసుకొని ఇక కరెంటుకి సప్లై తీసుకొని
కరెంటు మీద దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మనోడు ఈ మూడు నెలలు మనోడు తోగుతూ ఉంటే ఎండలో మనోడు అరే పిచ్చోళ్ళలా ఉన్నావు చూడు, నేను ఈ రోజు 300 సంపాదించాను, ఈ రోజు 250 రూపాయలు సంపాదించాను, ఈ రోజు 350 రూపాయలు సంపాదించాను అనేసి మనోడిని చూసి నవ్వుతూ ఉండేవాళ్ళంట. నవ్వుతూ ఉన్నాడు మనోడు, ప్లస్ ఊళ్ళో వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారంట. ఈ పని మానుకొని చూడు ఏం చేసేస్తున్నాడు, పనిలోనూ పని లేని వాడు చేసే పనులన్నీ చేస్తా ఉన్నాడు, వీడికి ఇంత పని పెట్టుకొని అది ఇది అనేసి అందరు ఎగతాలు చేశారంట. కానీ మూడు నెలల తర్వాత మనోడు కష్టానికి ప్రతిఫలం వచ్చేసింది. వెంటనే ఒకరోజు అందరికీ ఊరంతా సాటింపేసేసి ఇంక ఇక్కడికి రండి ఎవరు కావాలన్నా కానీ వాటర్ అనేసి పెట్టేసాడు చెప్పేశాడు. అక్కడ మనోడు హ్యాపీగా స్విచ్ చేసి కూర్చున్నాడు. ఎంతమందికి కావాలంటే అంతమందికి వాటర్ సప్లై చేస్తూ ఉన్నాడు అనమాట, ఎంతమందికైనా వాటర్ సప్లై చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఊరు మొత్తం కూడా మనోడి చేత ఇక అక్కడికి వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్ని కావాలంటే అన్ని మనోడి చేత ఒక్కరు కూడా పోయించుకోవట్లేదు. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి దుమ్ము పడుతుంది నీ మట్టిలో, నీ వాటర్లో మట్టి పడుతుంది, మా కొద్దులే మేము అక్కడ తెచ్చుకుంటామనేసి అక్కడ తెచ్చుకుంటూ ఉన్నారు ఫ్రెష్ వాటర్. అప్పుడు మనోడు ఏడవటం స్టార్ట్ చేశాడు, సారీ రా మామ తప్పైపోయింది, ఇంకొకసారి ఈ తప్పు చేయను, నాకు కూడా ఏమన్నా హెల్ప్ చేయరా అని. ఓకే రమ్మమ్మ ఇప్పుడు మన ఊరికే కదా పైపు మనం వేసింది, మనం పక్క ఊర్లకు కూడా పైపులు వేద్దాము అనేసి మనోడు అలాగా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికి కూడా ఇలాగే పైపులు వేసేసి అందరికీ కూడా వాటర్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఒక ఊరిని మనోడికి అప్పచెప్పేశాడు అనమాట. అంటే ఇదే అనమాట పైప్ లైన్ సిస్టమ్, అంటే ఇదే అనమాట. అంటే చూడండి కొన్ని రోజులు కష్టపడైనా సుఖపడటానికి ప్రయత్నం చేశాడు అనమాట. అంటే ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేసి తను సక్సెస్ అయ్యి జీవితాంతం హ్యాపీగా ఉండేటట్టుగా తను ప్లాన్ చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా అంతే అనమాట. ఇక్కడ ఈ విధంగా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంతమందిని మనం ఈ సిస్టంలో తీసుకురావటం వల్ల మనం కూడా నెట్వర్క్ మన నెట్వర్క్ని పైప్ లైన్ సిస్టంలోకి తీసుకొచ్చామన్నమాట. అంతే ఆటోమేటిక్ సిస్టమ్ అంటాం కదా, ఆటోమేటిక్ సిస్టంలో తీసుకొచ్చాం. జాబితా నుండి మీ నెట్వర్క్ను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జాబితా ద్వారా మన నెట్వర్క్ని మరింత మెరుగ్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది కాబట్టి మన డ్రీమ్ లిస్ట్ని తయారు చేయడం ప్రారంభిద్దాం. ఇప్పుడు మన డ్రీమ్ లిస్ట్ని తయారు చేయడం ప్రారంభిద్దాం.